కరివేపాకు చెట్టు, ఇక్కడ వచ్చేసి సన్న మల్లెల చెట్టు. ఇందాక ఇవి తింటాం కదా చూపి, ఈ పూల చెట్టు, ఇది సన్న మల్లెల చెట్టు, ఇది చామంతి, ముద్ద మందారం చెట్టు, ఇక్కడ వచ్చేసి కనకాంబరాల చెట్టు, ఇది వచ్చేసి గులాబీ చెట్టు, రెడ్ కలర్ చెట్టు, ఇది వచ్చేసి చామంతి చెట్టు, ఇక్కడ కనకాంబరాలు తులసి చెట్టు, ఇది కూడా కనకాంబరాల చెట్టు, ఈ కలర్ చూసారు కదా, ఇక్కడ కూడా ఇంకోటి కాసింది. ఇది ఎంత ముద్ద మందారం అని చెప్తే, ఇది ఎంత చామంతి, ఇక్కడ వచ్చేసి తులసి చెట్టు, ఇది ఇంకో కలర్ ముద్ద మందారం. ఇక్కడ వచ్చేసి సన్నమల చెట్టు, కనకాంబరాల చెట్టు. అమ్మ ఏం మట్టి మీద, నల్ల మట్టి, నల్ల మట్టి ఎక్కడి నుంచి తెస్తారు? అమ్మ అమ్మ వాళ్ళకి పొలంలో ఉన్నాయి కదా, అక్కడి నుంచి తెస్తారు ఈ మన్ను వచ్చేసి. అందుకోసం మా అమ్మ చెట్లు అయితే ఎక్కువ వేస్తుంది. మా అమ్మకు చెట్లు ఉంటే కాదు ఇంకా, అన్నీ ఎక్కడ పట్టుకొచ్చి నాటేస్తుంటుంది. కానీ ఆడ పొలం ఇబ్బంది పాత్రలోనూ. ఇది హెల్దీ చెట్టు, మనం ఫేస్కి అట్లా వాడుతూ ఉంటాము. ఇది వచ్చేసి ఇంకొక మందారం చెట్టు, ఇదే కలర్. ఎంత పెద్దగా ఉంటుంది మా అమ్మ వేసి. సంవత్సరం అయింది అమ్మ వేసి, సంవత్సరం అయిపోయింది. మా అమ్మ వాళ్ళు చిక్కుడు కొనే పని లేదు, ఇక్కడే తీసుకుంటారు. ఇక్కడ కాస్త అనమాట, ఇప్పుడైతే ప్రస్తుతం లేదు, ఇక్కడ చిన్న కాస్త ఉంది. చామంతి చెట్టు ఉంది, కాకరకాయ చెట్టు, కాకరకాయ చెట్టు, చామంతి చెట్టు, ఇదంతా కనకాంబరాల చెట్టు, ఇదంతా పూలు, కనకాంబరాల పూలు. అక్కడంతా చిక్కుడుగాయ చెట్లు అనమాట. దీని మధ్యలో ఒకటి దిగుతుందా, ఇక్కడైతే కాస్తున్నాయండి, ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయినాయి. చూసారు కదా, ఇదంతా చెట్లు ఉన్నాయన్నమాట. ఇక్కడంతా చెట్లు చెట్టు కాదు, ఇంకా దీని మధ్యలో మామిడికాయ చెట్టు, జామకాయ చెట్టు కూడా ఉంది, కనిపించడం లేదు. నెక్స్ట్ అక్కడ చామంతి చెట్లు ఉన్నాయి, మళ్ళీ ఆ వెనక్కడిది కాకరకాయ చెట్టు. ఇదైతే పుదీనా అండి, పుదీనా చెట్టు. అన్నీ మాన లేదన్నమాట, ఇక్కడ పుదీనా కాస్తూ ఉంది. వాళ్ళు ఏమంటే ఎక్కువ వాడరు పుదీనా, పూలులో వేసి కుట్టేదండి. దీన్ని ఏమంటారు మా ఆసుపత్రి కదా, మా ఆసుపత్రి అంటారు. ఇక్కడ సైడ్ పూలలోకి వేసి కట్టేదన్నమాట, ఇది పూలలోకి వేసి కడుతుంటారు దీన్ని. చూసారు కదా, ఇది మా అమ్మ ఎన్ని వేసిందో, ఒక తోటలాగా చేసింది అదంతా ప్లేసు. అది చిక్కుడుగా చెట్టు అంతా, అంటే ఇవన్నీ పూలు మా ఆసుపత్రి. ఇదంటే మా అమ్మ వాళ్ళ గార్డెన్ అంతా, పక్కనే ఖాళీ ప్లేస్ ఉందన్నమాట. ఇదంతా వేసేసింది. ఇంకా గోరింటాకు చెట్టు చూడండి ఎంత ఉందో. గోరింటాకు అయితే సార్ నాటింది, నేను వచ్చిన ఇంత పెద్దగా అయిపోయింది ఇది చెట్టు. ఇప్పుడైతే చిన్న గోరింటాకు చెట్టు, కరివేపాకు చెట్టు. నెక్స్ట్ ఇదైతే నిమ్మకాయ, నిమ్మకాయ చెట్టు. ఇంకా పైన కూడా ఉన్నాయి, చూపిస్తాను గులాబీ. ఇది తులసి చెట్టు, ఇదంతా తులసి చెట్టే అండి.
ఇది ఎంత వైట్ గులాబీ ఒకటి రెడ్ గులాబీ ఒకటి ఉంది గులాబీ చెట్టు ఇది ఇది కూడా గులాబీ చెట్టు ఇంకా ఇది ఎంత తులసి చెట్టు ఇది పూలలోకి వేసుకునేది ఇది పూలలోకి వేసుకునేదండి మధ్య మధ్యలో పూలలోకి వేసుకొని కుట్టుకుంటారు దీన్ని ఇక్కడ సైడ్ అయితే మాస్పత్రి అంటారు తులసి చెట్టు ఇది గులాబీ చెట్టు ఇక్కడనే చూడు గులాబీ ఇలా ఉంటుందన్నమాట కొన్ని ఇంకా రాలేదండి ఇక్కడ తులసి చెట్టు ఇంకా చుట్టుపక్కలంతా ఇలా ఉంటుందండి అన్ని చెట్లు ఇంకా పల్లెటూరులో చెట్లు ఎక్కువ ఉంటాయి కదా అంత చెట్లే ఉన్నాయన్నమాట ఇక్కడ మాకు ఇది రోడ్డు దగ్గరలో ఉంది ఇంకా అక్కడ సైడ్ అంతా చెట్లు మా చిన్నప్పుడైతే అక్కడ తోటలు ఉంటుండే అక్కడ పెద్ద చెట్లు ఉన్నాయి కదా అక్కడ అక్కడ పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి పూల తోటలే అండి మా సైడ్ పూలు ఎక్కువ ఉంటాయి మా అమ్మ వాళ్ళ ఊరి సైడు మా చిన్నప్పుడు అక్కడ పోయి తెంపుకొని వచ్చుకుంటాం అక్కడ సైడ్ పోయి తెంపుకొని పూలు ఎక్కువ అంటే మేము చిన్నప్పుడు పోయి తెంపుకొని వచ్చుకుంటాం దొంగతనం చేసుకొని వచ్చుకుంటుంది ఇది మనీ ప్లాంట్ అండి రీసెంట్గా వేస్తున్నారు మా అమ్మ వాళ్ళు అయితే మనీ ప్లాంట్ ఇది ఇది అండి మా అమ్మ వాళ్ళ గార్డెన్ అయితే ఇది అండి మా అమ్మ వాళ్ళ గార్డెన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన వీడియోలు అయితే మీకు లింక్ పెట్టే ప్రతి వీడియో అలాగే స్కిప్ చేయకుండా మా ఛానల్ అయితే చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్. ఎక్కువనే నాకు ఇట్లుంటే బాగా మాకు వేసుకోనికి లేదు చెట్టు ఇది ఏం చెట్టు ఉసిరి చెట్టు కదా మా ఆయనకు చూపిస్తా ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు చూడలేదు మా ఆయన అయితే నేను చూసినాను అందుకే చూపిద్దామని మునక్కాయల చెట్టు ఉంది కానీ చిన్న అదే